హలో ఆరోగ్య ప్రియులారా, ప్రతి ఇంట్లో ఉండే పసుపు గురించి ఈరోజు తెలుసుకుందాం. పసుపు అల్లం జాతికి చెందిన మొక్క. పసుపు యొక్క శాస్త్రీయ నామం కుర్కుమాలాంగ. సాంప్రదాయ భారతీయ చికిత్సా విధానమైన ఆయుర్వేదంలో పసుపును వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడానికి ఉపయోగించే ఉత్తమమైన ఆయుర్వేద మూలికలలో ఇది ఒకటి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావం ఆర్థరైటిస్ ఉన్నవారిలో కీళ్ల నొప్పుల తీవ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చాలా ప్రభావవంతమైనవి. ఇవి మన శరీరంలోని టాక్సిన్స్ వల్ల కాలేయానికి కలిగే నష్టాన్ని నివారిస్తుంది మరియు కాలేయం యొక్క పనితీరును మెరుగుపరచడంలో పసుపు అద్భుతంగా సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాలేయం దెబ్బతినడానికి ఆక్సీకరణ ఒత్తిడి ప్రధాన కారణం. పసుపులో ఉండే కర్కుమిన్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది, తద్వారా కాలేయ సమస్యలను నివారిస్తుంది. పసుపులోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. కొన్నిసార్లు వైరస్ అటాక్ అయినప్పుడు మన రోగ నిరోధక వ్యవస్థ వ్యాధులను నివారించడానికి సైటోకిన్స్ వంటి ఇన్ఫ్లమేటరీ కణాలను మరియు రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి అధికంగా విడుదలైనప్పుడు దీర్ఘకాలిక నొప్పి, అలసట, నిరాశ, బరువు పెరగడం, ఇన్ఫెక్షన్లు, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి ఇతర సమస్యలకు దారితీస్తుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇన్ఫ్లమేషన్ ను నివారిస్తుంది. ఇన్ఫ్లమేషన్ ను నివారించడానికి ఈ చిట్కా పాటించవచ్చు. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో అర టీ స్పూన్ పసుపుని కలుపుకుని త్రాగటం వల్ల ఇన్ఫ్లమేషన్ ను నివారించవచ్చు. పసుపులో ఉండే కర్కుమిన్ డిప్రెషన్ ను తగ్గించడానికి మరియు యాంటీ డిప్రెసెంట్ గా పనిచేయడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పసుపులో టర్మెరోన్ అనే పదార్థం ఉంటుంది. ఇది స్ట్రోక్ మరియు అల్జీమర్స్ వ్యాధి వంటి వ్యాధులను నిరోధించడంలో ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఎందుకంటే ఇది సెల్ రిపేర్ ను ప్రేరేపిస్తుంది మరియు మెదడు యొక్క పనితీరును మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. కాకపోతే ఈ పరిశోధనలు జంతువులపై జరిపినవి. మనుషులపై కలిగి ఉండే ప్రభావాలపై మరింత పరిశోధనలు అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి. కర్కుమిన్ యొక్క యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే గుండె జబ్బుల ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. కర్కుమిన్ కొన్ని ప్రోటీన్లను యాక్టివేట్ చేయడం ద్వారా ఏజింగ్ ప్రక్రియను నెమ్మదిపరుస్తుంది మరియు కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది, తద్వారా వయసు సంబంధిత వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు తగ్గించడానికి పసుపుతో ఈ చిట్కా పాటిస్తే మంచి ఫలితం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. 2 కప్పుల నీటిని మరిగించి అర టీ స్పూన్ పసుపు మరియు తరిగిన అల్లం వేసి 5 నిమిషాలు మరిగించాలి. ఈ నీళ్లు చల్లారిన తరువాత వడకట్టి 1-2 టీ స్పూన్ల తేనెను కలుపుకుని త్రాగాలి. పసుపుని వినియోగించే ముందు ఆరోగ్య పరిస్థితులను మరియు అలర్జీలను దృష్టిలో ఉంచుకుని వైద్యుడి సలహాల మేరకు వినియోగించడం మర్చిపోవద్దు. గమనిక: ఈ వీడియోలో పొందుపరిచిన సమాచారం ఎటువంటి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. అలాగే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుడితో చర్చించి ఈ సలహాలను పాటించగలరని మర్చిపోవద్దు.